వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు మంచిర్యాల రాఫా రక్షక ఆయుర్వేదిక్ సొసైటీ వారి తెలంగాణ ఆనందయ్య ఆనంద్ ఆయుర్వేదిక్ దగ్గర మనం ఉన్నాం. సో మరి ఈ ఇక్కడ ప్రత్యేకం ఏమంటే, కోవిడ్ టైంలో చాలామందికి అంటే కోవిడ్ బారిన పడి చాలా సమస్యలు ఎదుర్కొని కొంతమంది మృతి చెందారు. వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంస్ తప్ప మనకి ఇంకొక ఆప్షన్ లేకపోయింది. కానీ ఇక్కడ తెలంగాణ ఆనందయ్య అనేటువంటి బిరుదు పొందిన ఆనందం గారు ఒక మెడిసిన్ కనిపెట్టి చాలా రాష్ట్రాలకి దేశాలకు కూడా పంపిణీ చేసి ఆ మెడిసిన్ వల్ల చాలామంది స్వస్థ పొందారు. ఈరోజు నేను ఆయన దగ్గరకు వచ్చేసాను. మనతో పాటు డాక్టర్ ఆనందం గారు ఉన్నారు, మాట్లాడతారు. నమస్తే సార్. నమస్తే. రైట్. సో నేను చాలా స్టేట్స్ తిరిగాను, కొన్ని ప్రమోషన్స్ వీడియో కూడా చేస్తున్నాం. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏమిటి, అలాగే మీకు మూలికలు అనేవి లేదంటే ఇక్కడ ఉన్న ఆయుర్వేదిక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంటాయి, ఎలా దొరుకుతుంటాయి? ఓకే, మేము గాంధారి వనం అని దగ్గర ఫారెస్ట్ ఉంది, అక్కడికి వెళ్తాం మేము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సేకరిస్తాం. ఓకే ఓకే. వందలాది ఔషధాలు అక్కడ ఉన్నాయి. ఉంటాయి, రకరకాల ఔషధాలు ఉన్నాయి, మీకు చూపిస్తాం మేము. మీరు రండి, మేము తీసుకెళ్లి అక్కడ చూపిస్తాను, ఒక్కొక్క మొక్కను పరిచయం చేస్తాను. అది ఏ విధంగా ఉపయోగపడుతుందో నేను తెలియజేస్తాను. ఓకే, అంటే ఒక్కొక్క మొక్క దేనికి ఉపయోగపడుతుంది, ఏ వ్యాధి మీద ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ మొక్క ఏ విధంగా ఉపయోగపడుతుంది నేను వివరించి చెప్తాను, మీకు చూపిస్తాను. సరే, అక్కడికి వెళ్దామా మరి? తప్పకుండా వెళ్దాం మేడం. ఓకే. ఆనందం గారు, ఇప్పుడు ఇది ఏం చెట్టు, అలాగే మనకి ఎలా ఉపయోగపడుతుంది, దీనివల్ల ఏంటి ఉపయోగాలు? ఓకే మేడం, ఇది కన్యాకోమలి చెట్టు అండి. కన్యాకోమలి చెట్టు. ఈ చెట్టును చూసినట్లయితే మన అటుక మామిడి చెట్టును పోలి ఉంటుంది, పువ్వులు కూడా అట్లనే ఉంటాయి. ఓకే. ఇక్కడ దుంపలు మీరు చూడవచ్చు, ఇక్కడ చెట్టు ఉంది, తర్వాత మీకు చూపిస్తాను. ఈ దుంపని మీరు చూడవచ్చు, ఈ దుంప మనకు చాలా ఉపయోగకరమైనటువంటిది. ఓకే ఓకే. మరి మా పూర్వీకులు వందల సంవత్సరాల నాటి నుండి ఈ చెట్టు దుంపలను లేహం చేసి మరి పురుషులకు శుక్రకణాలు తగ్గిపోవడము, దాంపత్య జీవితంలో వారు బలహీనులుగా ఉండడము అలాంటి వారికి దీన్ని ఇచ్చేవారు. ఇచ్చినప్పుడు పాలల్లో మరి పౌడర్ వేసుకొని తీసుకోవచ్చు, లేకపోతే దీన్ని లేహం చేసుకొని కూడా మనం తీసుకోవచ్చు. మరి ఆ విధంగా తీసుకున్నట్లయితే పురుషుల్లో ఉన్నటువంటి బలహీనతలన్నీ తగ్గిపోయి మరి వారు దాంపత్య జీవితానికి అనువుగా మలచబడతారు. ఇంకేం సమస్యలను అరికట్టించవచ్చు? ఇది శుక్రకణాలను పెంచుతుంది, శుక్రవృద్ధి చేస్తుంది, బలాన్ని ఇస్తుంది. మరి దీనికి మనము ఇంకా కొన్ని ఔషధాలను కలపాలి, నేలతాటి లాంటి ఔషధాలను కలిపి. మరి ఇంకొక రకమైనటువంటి చెట్టు ఉంటుంది, ఏనుక పరికి అనే చెట్టు ఉంటుంది, అది మీ ఇప్పుడు కనబడలేదు, అడవి ప్రాంతానికి వచ్చాం కానీ కనబడిన తర్వాత అది మీకు మళ్ళీ చూపిస్తాను. ఓకే. ఇది ఈ మూడింటిని కలిపి చూర్ణం చేసి లేహం చేసినట్లయితే చర్మ వ్యాధులను తగ్గిస్తుంది, మరి బలాన్ని ఇస్తుంది, చక్కని ఆరోగ్యాన్ని ఇస్తుంది. మరి షుగర్ పెంచుతుంది అండి, షుగర్ కు ఇది మంచిది కాదు, కానీ తీపిగా ఉంటుంది కాబట్టి. మరి దీనికి చెట్టు మొత్తం తీపిగా ఉంటుంది, తీపిగా ఉంటుంది. ఓకే ఓకే ఓకే. మనకి ఇది దుంపలు ఉంటాయి, దుంపలు ఉంటాయి, ఇవి దుంపలు అండి, చిన్న మొలకలు దుంప పెరుగుతుంది కాబట్టి మనము చెట్టు చూడవచ్చు. దీని పువ్వులు పింక్ గా ఉంటాయి. ఇంకేమి ఉపయోగం ఉంది దీంతో మనకి? దీంతో మనకు బలానికే పనిచేస్తుంది, మెడిసిన్ మేము తయారు చేసామండి. దీని నుంచి అంటే వెండబెట్టి దీన్ని పౌడర్ చేసి మేము ఐస్ డిపార్ట్మెంట్ కు దాన్ని పంపించి పరిశోధన చేసి మరి దాన్ని మా కావలసినటువంటి కస్టమర్స్ కు ఇచ్చినప్పుడు చాలా గుడ్ రిజల్ట్ ఉంటుంది. శుక్రకణాల సంఖ్య పూర్తిగా జీరోకు పడిపోయినటువంటి వారికి కూడా శుక్రకణాలు పెరుగుతా ఉన్నాయి, సంతానం అవుతుంది. సంతానం లేని వారికి ఇది ఒక వరం లాంటిది అని చెప్పుకోవచ్చు. బలాన్ని ఇస్తుంది, సంతానం లేని వారికి మరి చాలా చక్కని ఔషధంగా ఇది పనికొస్తుంది. కావాలంటే మీరు మాకు ఫోన్ చేయవచ్చు, మేము పంపిస్తామండి. రైట్. సో చూసారు కదా వ్యూయర్స్, సో మనకి ఈ మొక్క ద్వారా అయితే మనకి అవైలబుల్ గా ఉండదు కాబట్టి, సో సార్ వాళ్ళు మనకి ఆల్రెడీ మొక్కలు తీసుకుని ఎండబెట్టి దీన్ని పౌడర్ రూపంలో తయారు చేసి మనకి అమ్ముతున్నారు అన్నమాట. డిస్క్రిప్షన్ లో నేను నెంబర్ ఇస్తున్నాను, అలాగే అడ్రస్ కూడా ప్లేస్ చేస్తాను, వెంటనే ఫోన్ చేసి ఆర్డర్స్ తీసుకోగలరు.